ఎమ్మగనూర్ మార్కెట్లో ప్రతి ఆదివారం జరిగినటువంటి సపరేట్గా కిల్లర్ చేయాలని చాలామంది అడగడం జరిగింది. మీకోసం ఈ వీడియో, ఈ వీడియోలో కేవలం కిల్లర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అది మీరు చూద్దాం. ఇంకా అక్కడ దాకుండా ఆదివారం, ప్రతి ఆదివారం జరుగుతుంది కర్నూలు జిల్లాలో ఎమ్మగనూర్ మండలం తాలూకైనటువంటి పెద్దల మార్కెట్లో. ఏం చెప్పినా పెద్ద ఒకటి ఇరవై ఎన్ని పళ్ళతో ఉన్నాయి? ఓకే ఏం చెప్తున్నావు? ఒకటి పదహైదు భుజం తగులుతుంది కదా కొమ్మలు దానివి. ఎంతకొసే ఇద్దాం అనుకున్నారంట కదా, ఆడు ఉన్నాడా అయితే లేడా? ఆయన కళ్యాణ అని చెప్పిన పెద్ద ఎంత? ఒకటి అరవై. యా సీమ ఇవి కిల్లర్ ఎన్ని పళ్ళతో ఉన్నాయి? ఏది రెండు పళ్ళతో ఉంది? నాలుగు పళ్ళు. ఎన్ని ఇదొక జత ఉందా ఇంకేమైనా ఉన్నాయా? ఇది ఒక జతేనా? రైత వ్యాపారం చేస్తుంటారా? రైత లేదు, ఆయన ఇష్టం. ఎవరైనా అడుగుతారేమో అని నేను చూపిస్తాను, చూపించమంటే చూపిస్తాను, లేకుంటే వెళ్ళిపోతాను. లేదు ఆయనకి ఇష్టం లేదు అన్నట్లు మీరు అన్నట్లు అస్సలు చూడు, వెళ్ళిపోయామంటే వెళ్ళిపోతాను. ఆయన ఉన్నారు కదా. లేదు ఆయన ఇక్కడ చూడు, అందుకే ఇష్టం లేదేమని వెళ్ళిపోదాం అనుకుంటే. లాస్ట్ కేమిద్దాం అనుకున్నారు? మామూలు నువ్వు అనుకుని చెప్పు, అది అవులే నువ్వు అనుకుని మామూలు. గట్ల అనమాట. సరే ఫోన్ నెంబర్ ఇస్తారే మా అడుగాయన చెప్తారా? చెప్పండి. 99484858452. పేరు ఎం వెంకటేష్. చూసారు కదా ఈ సైజ్ లో కావాలంటే వెంకటేష్ అన్నారా వ్యాపారం. ఇక్కడే ఏం పట్టుకోలేదు ఈరోజు? అవునా ఫోన్ ఫోన్ అవునా? సరే 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 సరే. చూసారు కదా ఈ సైజ్ లో కావాలంటే మీరు నేరుగా ఎంత మాట్లాడుతున్నారు? ఏం చెప్పినావు? ఒకటి ఇరవై. అదే నానేమి ఇరవై అంటే పోనీ. ఎన్ని పళ్ళతో ఉన్నాయి? ఇంకా పళ్ళు వేయలేదు. ఓకే ఓకే. ఎన్ని జతలు వేసినారేంటి? ఓ జతనేనా? లాస్ట్ ఏమొస్తే ఇద్దాం అనుకున్నారు? లాస్ట్కి ఏమొస్తే ఇద్దాం అనుకున్నారు? 95. అట్లా మీ ఫోన్ నెంబర్ ఏమని ఇస్తారా? సరే సరేలే, నోటెడ్ అయింటే చెప్పండి పర్లేదు. ఓ ఏంది సూపర్ ఇది. ఎంత చెప్పినావు? ఒకటి ముప్పై. అది కొద్ది సైడ్ నిలబడి చూడు, అది కాదు కొద్దిగా చెప్పు. ఎన్ని పళ్ళతో ఉన్నాయని? నాలుగు పళ్ళు. రెండు నాలుగు నాలుగు పళ్ళ? రెండు రెండు పళ్ళ, నాలుగు నాలుగు పళ్ళ? రెండు రెండు పళ్ళ. అదే అదే అడిగారు. రెండు అయితే రెండు రెండు పళ్ళతో ఉన్నాయంట. ఎంత చెప్పినారు? ఒకటి ముప్పై. ఒకటి ముప్పై ఐదు. ఏమనుకున్నారు లాస్ట్ ఇచ్చే రేటు? ఒకటి ఇరవై. ఒకటి ఇరవై ఇరవై. ఏం చెప్పినారని?
75,000 ఓకే వచ్చారు ఎవరైనా దగ్గరికి 62 దాకా అడుగుతారు పోతాయా చెప్పలేం బాబు అంటారు అంతే అంటావా లేదు పోకపోతే ఒకవేళ సీము పాలు పాలు పళ్ళు వేసినా పళ్ళు ఉడికినాయి ఇంకా అన్ని ఉడికినా ఉడికినాయి ఉడికినాయి ఎన్నెన్ని పళ్ళు అన్ని పళ్ళు వేసినా అయినాచా లేదు రెండు రెండు అదే రెండు రెండు పళ్ళుతో ఉంది ఓకే మన ఫోన్ నెంబర్ ఇస్తా ఇదొక నెంబర్ సార్ 6281 55 8670 పేరు మున్నాబాస్ మున్నాబాస్ చూసారు కదా ఈ సైజులో కావాలంటే మన రైతు పనులు గెలం పనులు సాగినా బండి అయితే కట్టిన ఈ గెలం పని బండి అయితే కట్టిన ఓకే ఎంత అంట ఎంతనా 1.20 సీమవా ఏం చెప్పినారా అని చెప్పినారా 1.20 గిరికి పండుగ పోతావా కదా మీరు మీరు కట్టలేదా ఎక్కడి నుంచి వచ్చారు గొల్దొడ్డి నుంచి వచ్చింది ఎన్నిసార్లు మార్కెట్ రాబట్టి ఫస్ట్ కదా ఎంతకొస్తే ఇద్దాం అనుకున్నారు ఎంతకొస్తే ఇద్దాం అనుకున్నారు చూద్దాం దాన్ని బట్టి మామూలు మీరు అనుకున్నారు 1.20 చెప్పినాము ఓటి పైన అట్లా ఒకటి పైన కింద అట్లా పైన అదే అడుగుతారు అనమాట చూసారు కదా వాళ్ళు వీళ్ళైతే ఒకటి పైన ఇస్తారంట మీ పేరు వీరేష్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి 9305 25 95 79 78 అన్న అయితే రైట్ అంట మొదటిసారి రావడం జరిగింది చూసారు కదా ఈ సైజులో అయితే ఉన్నాయి మరి ఏ విధంగా మీరు ఆయనతో ఫోన్ చేసి మీరు మాట్లాడుకుంటారు అనేది అయితే మీ పైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ విసిగించకండి రైతులని వ్యాపారికులు అయితే అందరితో మాట్లాడింటారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి ఎవరితో ఏం మాట్లాడాలి అనేది ఖచ్చితంగా ఎన్ని పళ్ళు 2 6 పళ్ళా ఇవి 2 6 పళ్ళతో ఉన్నాయంట అదే నీకు గుర్తుపెట్టుకోవాలి బస్ సైజ్ కానీ ఇవి బా సైజులో ఉన్నాయి మీరు ఆయనకు ఫోన్ చేయవచ్చు ఏం చెప్పినారన్నా 1.10 ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇంకా పళ్ళు వేసినావు ఏది ఇది సీమ కిల్లారే ఎన్ని జతలు తెచ్చినారు 3 జతలు తెచ్చినారు పోయినాయి ఉన్నాయి కూడా ఇంటి దగ్గర ఉన్నాయా మీ పేరు ఆంజనేయులు ఫోన్ నెంబర్ చెప్పండి మంత్రాలయం ఆంజనేయులు కిల్లారు మామూలు వ్యాపారం చేస్తుంటారంట ఫోన్ నెంబర్ చెప్పండి 9889 56 56 59 59 124 124 పేరు ఆంజనేయులు చూశారు కదా ఈ కిల్లారు జాతిలో పళ్ళు వెళ్ళినట్టే ఈ అంతా మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు మీరు ఫోన్ చేసి అవి కూడా పళ్ళు వేయలేదు ఓకే ఆయన దగ్గర ఉన్నాయంట అవి కూడా మీకు కావాలనుకుంటే నేరుగా ఆయనతో మాట్లాడుకోవచ్చు ఓకే ముందుకెళ్ళు ఒకటేనా ఇది సరే కిల్లారు ఒకటే ఉంది ఇది ఏం చెప్పినారు 65,000 రెండు వైపులు వెళ్తుందా నన్ను గిరికి బండ గట్టి చూసింటారా రావురు నందవరం మీ పేరు శిక్షావళి ఫోన్ నెంబర్ చెప్ప 96 42 42 48
మూడు నాలుగు ఏడు ఏడు ఒకటే చూసారు కదా. ఆయనకి మీరు కాల్ చేసి మీరు మాట్లాడుకున్నట్లయితే ఇది రెండు వైపులు వెళ్తుందంటే మీరు నేరుగా ఆయనతో మాట్లాడవచ్చు. ఎన్ని తెచ్చినావు? ఎన్ని జతలు తెచ్చినావు? రెండు జతలు తెచ్చినా. ఇది నీదేనా? ఇది ఎట్లా చెప్పినా? 95,000. ఇది 120,000. ఇవి అన్ని పళ్ళతో ఉండే? రెండు రెండు పళ్ళతో ఉండే. ఇవి పాల పళ్ళతో ఉండే. మీ పేరు? సాంబా. సాంబా. ఫోన్ నెంబర్ చెప్పు. 96 14 మొన్నది 96 18 19 14 20 సార్ కదా. ఈ విధంగా కావాలనుకుంటే మీరు నేరుగా ఆయనతో మాట్లాడుకోవచ్చు. ఓకే. ఏదికనా పోదాం మాట. తెచ్చలేరే ఈసారి కదా పోలేదా? అవు బంద్ చేసినారా? మొత్తం బంద్ చేసినారు మొత్తం. అక్కడ ఏం లేదు కదా. కాని కాని కానిలే. మొట్టమొదటిసారిగా మన కిలర్ జాతి నుంచి సీమ జాతికి వచ్చినటువంటి కిలర్ వంశీకులు కొండన గారు. ఎందుకంటే ఈసారి కర్ణాటక కొంచెము రాస్తా రోకల్లో బంద్ అవడంతో వాళ్ళు వెళ్ళలేదు. చూశారు కదా ఈసారి సీమ అయితే సైజు పట్టుకున్నారు. ఇదే చెప్పినారు అవునా? ఇది 90,000. అడుగుతున్నా దగ్గట్లో ఉండాలి అట్ట. సరే మరి కిల్లారు ఉంటే బాగా గట్టిగా మాట్లాడుతుంటే కదా. కాని కానిలే. మంచి డెకరేషన్ చేశారు. అని చెప్పినారా? అదే రెండు జతలు మేవేనా? అదని చెప్పినా. అవి 1.30. ఎన్ని పళ్ళతో ఉన్నాయి? ఇవి రెండు రెండు పళ్ళు, అవి రెండు రెండు పళ్ళు. ఇంకా పళ్ళు వేయలేదు. అదే బ్యారెల్ జరుగుతుందా? చూసారు కదా ఈ విధంగా అయితే ఈసారి ఈ విధంగా అయితే ఉన్నాయి. మరి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని అయితే కొత్త వాళ్ళు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఖచ్చితంగా చేయండి. ఏం చెప్పినారనా? 1 15. ఎన్ని పళ్ళతో ఉన్నాయి? ఇంకా పళ్ళే వేయలేదు. లాస్ట్ ఏం వస్తే ఇద్దాం అనుకున్నారు? మామూలు నువ్వు ఏమనుకున్నావు చెప్పు. 1 పైన అయితే ఇస్తావు. ఎవరు? నేల కోసి. ఓకే. మీ పేరు? వీరారెడ్డి. ఫోన్ నెంబర్ చెప్పు. 90 10 82 82 కాదా? 3 2 3 4 3 4 2 9. చూసారు కదా ఈ సైజ్ గెలం పండ్లు పోతాయా? ఓకే. ఎన్ని పళ్ళతో ఉన్నాయంటే? ఇంకా పళ్ళు వేయలేదు. ఓకే. వ్యాపారం చేస్తుంటావు నువ్వు? వ్యాపారం అలాగే వ్యాపారం చేస్తుంటావంట. నేల కోసం నుంచి వచ్చారు. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్ కంప్లీటెడ్. మై గాడ్. ఏం సామి? అదే గ్రాంత భాష అనుకున్నాం నన్ను. మరి కాదు అంత దుమ్ము దులిపించుకొని రావాల్సి ఉంటుంది.
అట్రాక్షన్ ఇవే ఇప్పుడు అసలు మార్కెట్లోనా ఏం చేస్తావు దుమ్ము దుమ్ము పెట్టుకొచ్చేది. ఓ పోకుంటే ఫోన్ చేస్తాం, నేను టెన్షన్ తీసుకున్నది బాగానే ఉండాయి. మనలో కిల్లర్ వంశస్సులు బాగానే ఉండరు చూసారు కదా ఆయన రైతు. మరి మార్కెట్కి మన ముందుగానే మన చేతిలో వండింటే మన వాళ్ళకి ఎవరికైనా మంచిగా పోయాను. మార్కెట్కి వచ్చారు కాబట్టి ఆయన ఇవ్వలేదు. ఇంకా మరొక వీడియోలో కలుస్తున్నాం. చూస్తాం వల్ల ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ కంప్లీటెడ్ మార్కెట్.